ఏంటి అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే హెల్దీ అండ్ రెసిపీ అండి. దీనికి నేను ఒక క్యారెట్, ఒక క్యాప్సికం, ఒక బంగాళదుంప, ఒక టమాటా, ఒక ఆనియన్స్, పచ్చిమిరపకాయ, నిమ్మకాయ తీసుకున్నాను. దీంతో ఈ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా. నేను ఫస్ట్ రైస్ వార్చి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టిన తర్వాత ఈ ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. చక్కగా ఆయిల్ వేసుకున్నాను. దీనికి నెయ్యి అయితే బాగోదు, ఆయిల్ అయితేనే బాగుంటుంది ఈ రైస్కి. తర్వాత నేను ఫస్ట్ ఆయిల్ వీటెక్కిన తర్వాత ఒక 10 జీడిపప్పులు, ఒక 2 లవంగాలు, ఒక యాలకి చిన్న చెక్క ముక్క వేసాను. వేసిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఉన్న కొన్ని ఉల్లిపాయలు నేను పైన తినడానికి పెడతాను, చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఒక ఆలు కట్ చేశాను కదా, ఆ ఆలు ముక్కలు వేసాను. క్యారెట్ వేసాను. తర్వాత క్యాప్సికం అంత ఉడకాల్సిన అవసరం లేదు, క్రంచీగా ఉంటే బాగుంటుంది కదా. కానీ ఈ రైసు చాలా హెల్దీ అండి. మన దగ్గర ఏమి కూరగాయలు ఉంటాయి అవన్నీ వేసుకుని, టమాటా ఒకటి వేసాను, అవన్నీ వేసుకుని మనం చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో కొంచెం రైతాతో పెట్టామంటే చాలా హెల్దీ అండి. పిల్లలకి చక్కగా పెరుగులో మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది పెరుగు. ఈ హెల్దీ మనకి కూరగాయలు పిల్లలు ఏవైతే తింటారో, ఇందులో కాను అవి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఈ రోజుకి ఇవన్నీ చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలా కలర్ఫుల్గా చేసి పిల్లలకి పెట్టామనుకోండి, చాలా హెల్దీ, చాలా టేస్టు. నేనైతే మటుకు ఇందులో ఏమీ వేయట్లేదండి, ఓన్లీ కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను. మసాలా అంటూ ఎటువంటిది ఏది వేయట్లేదు. కానీ ఈ రైస్ ఇంకా మీరు బ్రౌన్ రైస్తో చేసుకుంటే ఇంకా హెల్దీ అన్నమాట. కానీ ఈరోజు నేను మామూలు రైసే, సోనా మైసూర్ రైస్ మేము ఏదైతే వండుకుంటామో దాంతో చేస్తున్నాను. ఒక స్పూన్ చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్న స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసాను. చక్కగా ఇవి కూడా బాగా మగ్గిపోవాలి, అంటే అంత బాగా కూరకైనంత కుక్ అవ్వకూడదు. చక్కగా ఇందులో కారము, కొంచెం ఉప్పు వేస్తాను, ఎక్కువ కాదు, కొద్ది లైట్గా ఒక అర స్పూన్ కారము. మన తిండికి సరిపడగా, వీటికి సరిపడగా ఉప్పు వేస్తాను. రైస్ వేసిన తర్వాత రైస్ సరిపడగా ఉప్పు వేస్తాను. కానీ ఈ రైస్కి ఏం పేరు పెడతారో మీరే పెట్టండి, నేనైతే ఏం పేరు పెట్టాలో తెలియట్లేదు. ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్లో వేసి కన్నా ఎక్స్ట్రాగా వేసాను అన్నీనే. అంటే నేను హెల్దీగా చేసుకోవాలి, నా దగ్గర ఏవైతే కూరగాయలు ఉంటాయో అన్నిటితో అని. ఇప్పుడు రైనీ సీజన్ కదండి, మిరియాల పొడి తీసుకోవడం చాలా మంచిది, కాఫ్ కోళ్ళు ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటుంది. ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ ఉప్పు వేసాను. కూరగాయలకు సరిపడగా ఇందాక వేసాను కదా, ఇప్పుడైతే రైస్కి సరిపడగా వేసాను. ఏంటంటే ఇలాంటివి తీసుకుంటూ ఉంటే పిల్లలకైనా పెద్దోళ్ళకైనా మనం అన్ని రకాల కూరగాయలు మనకి పోషకాలు అందుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, ఏంటది, క్యాప్సికంలోను టమాటాలోను కూడానే. చక్కగా క్యారెట్లో విటమిన్ ఏ అది ఉంటుంది. బంగాళదుంపలో అంత మంచి పోషకాలు ఏమీ లేకపోయినా దానికి తగ్గవి అవి ఉంటాయి. అలా పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ చేసి చక్కగా ఇందులో నిమ్మకాయ పిండి పెట్టారనుకోండి, ఒక ఉల్లిపాయ నంచుకి సూపర్గా తినేస్తారండి. మీకైతే బాక్స్ వెనక్కే రాదనమాట, అంత ఇష్టంగా తింటారు. పెరుగు కూడా పెట్టండి, పెరుగు వల్ల చాలా మంచిది, గుడ్ బ్యాక్టీరియా ఉంటుందంట పెరుగు. పిల్లలు పెరుగు తినడం వల్ల చాలా మంచిదంట అండి, నాకు ఒకళ్ళు చెప్పారు, దానివల్ల తెలిసింది. చాలా బాగుందండి ఈ రైస్ అయితేనే. దీనికి ఏం పేరు పెడతారో మీరే పెట్టండి. మీరు ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఓన్లీ ఆనియన్ రైతా చేశాను, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, నిమ్మకాయ పిండుకున్నాను. మా బాబు, నేను, మా హస్బెండ్ చక్కగా ముగ్గురం కడుపు నిండా తినేసాము, చాలా బాగుంది. నాకు పెద్ద శ్రమ అనిపించలేదు, చక్కగా కూర వండే పని లేదు, అన్ని రకాల కూరగాయలు అందులోనే వచ్చినాయి, నాకు కావాల్సిన పోషకాలు అన్నీ విటమిన్స్ అన్నీ అందులోనే వచ్చినాయి. పిల్లలకి తప్పక పెట్టండి లంచ్ బాక్స్కి, పెద్దవాళ్ళు అయినానే అంతమాన కూరలు వండుకుంటే బోరు కొట్టేస్తుంది కదా, ఇలా ఒక్కొక్కసారి తీసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.